హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి రాకేష్. ఈరోజు ఈ వీడియోలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లోనే పాల మీద మేగడతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి రోజు ఒక టేబుల్ స్పూన్ మన డైట్లో చేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది, జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యిని కల్తీ లేకుండా స్వచ్ఛమైన నెయ్యిని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. దానికి ముందుగా నేను 1 లీటర్ ఆవు పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చిన తర్వాత ఇలా మీగడ ఫామ్ అవుతుంది. ఈ మీగడంతా కలెక్ట్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది సుమారు 10 లీటర్ల పాలు మీగడ. ఇది 10 డేస్ తర్వాత నేను నెయ్యి ప్రిపేర్ చేసుకునేదానికి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొద్దిగా దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మీగడంతా ఆ జార్లోకి వేస్తున్నాను. ఇప్పుడు 1-5 నిమిషాలు మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీగా ఫామ్ అవుతుంది. 1-5 నిమిషాలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వెన్నంతా పైకి తేలిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వెన్నని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల పాల స్మెల్ అంతా పోయి వెన్న అవ్వకుండా ఉంటుంది. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ వెన్నని ఇప్పుడు మనం నెయ్యిగా చేసుకోవాలంటే ఇప్పుడు 1 తలసరి పాన్ తీసుకొని దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న వెన్నని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగించుకునేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరిగించుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా తిప్పుకుంటూ మరిగించుకుంటే ఇట్లా పైనంతా వెన్నంతా కరిగిపోయి ఇట్లా నురగలాగా ఫామ్ అవుతుంది. ఇలా నురగలాగా పైకి వచ్చిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, ఈనెలు అంటే కాడలు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే నెయ్యికి మంచి టేస్ట్ వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. మరి ఇట్లా వైట్ ఫామ్స్గా ఫామ్ అవుతాయి, అప్పుడే మనము దించుకుంది. ఇలా తెల్లిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. రేపు అలానే స్టవ్ మీద ఉంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నెయ్యిని వేరేక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని వడకట్టడం వలన ఏదైనా చెత్త ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని 1 స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు వెయిట్ చేసుకొని పోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మటి ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.